కష్టాల్లో ఉన్నమాట వాస్తవం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థికంగా. ఇప్పుడు దానికోసం భూములు అత్యవసరంగా అమ్మాల్సిన పరిస్థితి, దాని మీద ప్రతిపక్షాలు ఒక రకమైన విమర్శలు చేస్తున్నాయి. టీటీడీ భూముల జోలికి వెళ్ళడం కరెక్టే అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే అక్కడ భక్తుల మనోభావాలు అనే పాయింట్ కూడా దాంతో మిళితమై ఉంటుంది. ఏంటి మీ డెఫినెట్గా ఎనీథింగ్ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఏ నేషన్ ఉన్నా కూడా అది టీటీడీ ట్రస్ట్ సభ్యులు కూర్చుని మాట్లాడేసుకుని నిర్ణయం తీసుకుంటే చాలు అన్నదానికి నేనైతే వ్యక్తిగతంగా వ్యతిరేకం. ఎందుకంటే అది చాలామంది భక్తుల మనోభావాలకి సంబంధించిన ఇష్యూ, యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్. అక్కడ సరే 16 మందిని 36 మంది సభ్యులు చేసినంత మాత్రాన 36 మంది సభ్యుల అభిప్రాయం భక్తుల మనోభావం అని చెప్పి నేను ఒప్పుకోను. డెఫినెట్గా దాని మీద సెపరేట్గా అంటే అవసరమైతే మీరు కూడా దాని మీద మాట్లాడతారా, అంటే అడ్డుపడతారా నడకపోయినా అడ్డుపడదు అని చెప్తారు? డెఫినెట్గా నన్ను సలహా అడిగితే దీని మీద ఏంటి ఎలా ఏం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటే డెఫినెట్గా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. ఎస్పెషల్లీ వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకున్నా నా దృష్టిలో అంటే నేను నా ఇంట్లో కూడా మీరు ప్రతి దగ్గర వెంకటేశ్వర ఫోటోయే ఉంటుంది. ఐఎమ్ ఏ హార్డ్ కోర్ డివోటీ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. వెంకటేశ్వర స్వామి అంటే నాకు విపరీతమైన భక్తితో పాటు భయం కూడా. ఎందుకంటే ఒకసారి ఏదైనా కమిట్ అయితే నువ్వు ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ వెంకటేశ్వర స్వామిని మోసం చేయలేవరా బాబు. ఏదన్నా మొక్కు ఒక్కకు ముక్కితే మటుకు తీర్చకపోతే నువ్వు ఫినిష్ అని నేను నమ్ముతా. దట్ మే బి మై స్ట్రెంగ్త్ ఆర్ దట్ మే బి మై వీక్నెస్, దట్ ఈస్ అ డిఫరెంట్. అది మీ వ్యక్తిగతమైన విశ్వాసం. నా వ్యక్తిగతమైన విశ్వాసం. ఒక భక్తుడు వెంకటేశ్వర స్వామికి భూమి ఇచ్చాడు అంటే ఆ భక్తుడు రేపు నీ అవసరాల కోసం అమ్మేసుకో అని ఇచ్చింది కాదు. అతని చాలా ఉంటుంది ఆ దేవుడికి భక్తుడికి మధ్య ఒక రిలేషన్. అతన ఆస్తిని ఏ ఆస్తిని అయితే ఇవాళ అమ్మి డబ్బు చేసుకుందాం అనుకుంటున్నారో అటువంటి ఆస్తిని తృణప్రాయంగా భగవంతుడి మీద ప్రేమతో భక్తితో దాని మీద వచ్చే ఆదాయం భగవంతుడికి చెందాలి. భూమి అనేది శాశ్వతం, డబ్బు అనేది అశాశ్వతం. శాశ్వతమైన భూమిని భగవంతుడికి ఇచ్చినప్పుడు ఎప్పుడూ కూడా దాని మీద ఎంతో కొంత ఆదాయం వస్తుంది. సో దాని అవసరార్థం భూమి అనేది ఉండాలి అని చెప్పి అన్ని దానాల కన్నా భూదానం గొప్పదని అంటారు. డబ్బు అశాశ్వతం. ఇవాళ మీరు అమ్మారు ఏదో 2 కోట్లు వస్తుంది అంటున్నారు మెడ్రాస్లో భూములు, ఈ కరోనా టైంలో అది కూడా రాకపోవచ్చు. ఏమవుతుంది దానివల్ల? పెద్దగా ఇట్ వోంట్ టేక్ యూ ఎనీవేర్. సో అలాంటి నిర్ణయాలు అనవసరం. అటువంటి నిర్ణయం తొందరపాటేమో అని చెప్పి నా అభిప్రాయం. మిగతా ప్రభుత్వ భూములు అమ్మడం కూడా, అది కూడా ప్రభుత్వ భూమి. ఇప్పుడు దేవస్థానం టు మై లిమిటెడ్ నాలెడ్జ్ దేవస్థాన భూములు అమ్మటానికి లేదు అని అయితే ఇంతకుముందు హైకోర్టు ఆర్డర్ ఉంది. ద ఇంటర్ప్రిటేషన్ ఆర్ ద ఎక్స్ట్రాపొలేషన్ మేడ్ బై అవర్ గవర్నమెంట్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ అవర్ గవర్నమెంట్ ఆర్ సమ్ మెంబర్స్ ఆఫ్ టీటీడీ పర్హాప్స్. టీటీడీ అందులో పార్టీ కాదు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వేరు, టీటీడీ ట్రస్ట్ బోర్డు బాడీ అని చెప్తున్నారు. ట్రస్ట్ బోర్డు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒకసారి నువ్వు ఆస్తి ఇచ్చిన తర్వాత, మామూలుగా అయితే దేవాలయాల్లో నేను 1 ఎకరం దానం చేశాను లేకపోతే మా తాతగారు 1 ఎకరం దానం చేశారు, దాన్ని మీరు వేరే పర్పస్కి వాడాలన్నా కూడా ఆ ఒరిజినల్ దాత అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. డెఫినెట్గా దెర్ ఇస్ ఎ రూల్. ఓకే, అది అప్రూవల్ సంగతి ఏంటి వరకు నేను అమ్మేసుకుంటాను అని చెప్పి అంటే పర్హాప్స్ దేర్ మై రివోల్ట్ రావచ్చు డివోటీస్ నుంచి. ఖచ్చితంగా సి డివోటీస్ రివల్యూషన్ విల్ సెటిల్లీ కమ్, దట్ హెస్ ఆల్రెడీ కమ్. భక్తుల మనోభావాలు నాకు అనవసరం. నేను ట్రస్టీని కాబట్టి నేను దేవస్థానం ఆలన పాలన చూస్తున్నాను కాబట్టి నేను ఏది చేసినా చెల్లుతుంది అంటే సుబ్రహ్మణ్య స్వామి గారు ఆల్రెడీ రేజ్ చేశాడు. అవును, ఒక క్రిస్టియన్ మిషనరీ మీద ప్రభుత్వానికి ఎలా అధికారం లేదో, ఒక మసీదు మీద ప్రభుత్వానికి ఎలా అధికారం లేదో, హిందూ దేవాలయాల మీద ప్రభుత్వాలకు అధికారం ఎందుకు ఉండాలి, ఉండటానికి వీలు లేదు అని ఆయన మొదలెట్టాడు, కోర్టులో కూడా ఏదో వేశాడు. అవును, ఈ సమయంలో ఇలాంటివన్నీ జరిగితే
అటువంటి వాదనలకు మనం బలం చేకూర్చిన వాళ్ళు అవుతాం. చాలా యాంగిల్స్ వస్తాయి, మళ్ళీ మతం యాంగిల్ వస్తుంది, ఏదో కావాలని చేస్తున్నారు. ఆల్రెడీ ఇదంతా మొదలైంది. సో అనవసరంగా ప్రభుత్వం ఇది లేనిపోనే కొత్త సమస్యకు దారితీస్తుంది. అనవసరంగా తీసుకుందేమో అని నాకు ఇట్ ఈస్ యాస్ ఎ ఒక భక్తుడిగా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఇది నా ఫీలింగ్. భక్తి భావం వచ్చేటప్పటికి నువ్వు ఎంపీవా, నువ్వు వైఎస్ఆర్ సిపివా అనేది నా మైండ్లోకి రాదు. మీరు ఒక భక్తుడిగా మాట్లాడతారు అప్పుడు? నేను ఒక భక్తుడిగానే మాట్లాడా. ఇది వైఎస్ఆర్ సిపి ఎంపీగా నేను మాట్లాడింది కాదు, ఇది ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా ఈ నిర్ణయం సమంజసం అయితే కాదు అని నేను ధైర్యంగా చెప్పగలను.